నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. శిశువుకు జన్మనిచ్చిన అనంతరం వారి ఆత్మకు మరణము ఉండదు. పాపిగా మారితే పాతాళము, పరిశుద్ధముగా మారితే పరలోకం పొందుకుంటారు. మొట్టమొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులే. దేవుడిచ్చిన బిడ్డలను బహు జాగ్రత్తగా పెంచాలి. నీ పిల్లల భవిష్యత్తు విషయంలో నీదే బాధ్యత. వారు నా యుద్ధకు వచ్చుటకు ఆటంకపరచకూడి, ఇలాంటి వారిదే పరలోకం అని యేసుప్రభువు చెబుతున్నాడు. 2018 సంవత్సరాల క్రితం మీకోసం మీ పిల్లల కోసం ఏడుడి అని సెలవిచ్చాడు. నీ బిడ్డల కోసం కన్నీరు కార్చాలి. వారి భద్రత క్షేమము కాపుదల కొరకు మరియు వారి రక్షణ కొరకు ప్రార్థించాలి, గోజాడాలి. కుటుంబ ఆరాధన, సంఘ సహవాసం, సమాజానికి సహాయం చేయడం అను విషయాలను బాల్యం నుండియే బోధించాలి. వేకువ జామునే లేచి నీ పిల్లల కోసం స్తుతించి ప్రార్థించాలి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికముగా దీవించునుగాక. ఆమేన్.